మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పు లింగాపూర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన వడ్ల వీరమణి ఇంట్లో వంట గ్యాస్ మార్చుతూ ఉండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో వీరమణి, కుంట్ల పాండరి, ఆరు బయట ఉన్న మంగలి, వరలక్ష్మి, శ్యామలకు గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు ధాటికి వీరమణి పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ సంఘటనలో వీరమణి, పాండరిలకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని వెల్దుర్తి మధుసూదన్ గౌడ్ సందర్శించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ రెగ్యులేటర్ పెట్టుకున్నాము. అక్కడ ముచ్చ పెట్టుకుంటున్నాం. అది అది గ్యాస్ పేలింది. పేలింది అంటే మీ ఇంటి, మీరు ఆ ఇంట్లో కదా మీరు, అది గాడ్ వస్తున్నాక మీరు చూస్తాను, మీరు చూస్తాను పోయినాక వీళ్ళు పోయినాక పెట్టిదా పెట్టలేదా పెట్టేటప్పుడు ఏమైంది విన్నావా? ఖాళీ బుడ్డి మధ్యన ఉన్నది, ఇప్పుడు అన్ని మధ్యన ఉన్నాయి. గ్యాసే వెళ్ళింది మీకు. నలుగురికి దెబ్బలు తాకినాయి. ముగ్గురు ఉన్నారు కదా ఇంటి ఆమె, ముగ్గురుగా దెబ్బలు తాకినాయి ముగ్గురికి. ముగ్గురికి ఆమె పాపం ముసలామె అంత ఘోరం అయిపోయింది. ఆ పెట్టడానికి కూడా ఇది అంతా కలిపింది, ఇదంతా కలిపింది మొత్తం. ఇదంతా చేతులు అంతా కలిపింది. మంగళ కిషన్ పెళ్ళాము, షేకులు పెళ్ళాం. ఇప్పుడు ఇట్లా షేరలు వాళ్ళు పట్టుకొని ఉన్నారు, వాళ్ళు లోపల ఉన్నారు ఇద్దరు. అది పేద కథ చెప్పింది మొత్తం గంతే ఇక.